नमस्कार सभी को मैं गीता वी आर ट्यूटोरियल से हाय और वन वेलकम बैक टू तो वी आर आर ट्यूटोरियल कि एक छोटी सी कहानी कहानी के जरिए हिंदी से स्टोरी, स्टोरी हिंदी नेच हमेशा के हिसाब से क्या सीखते हैं बोरिंग है ना इसीलिए ये कहानी प्रतिरोज से द्वारा बोर अवतम कदा अंके स्टोरी स्टोरी के हिसाब से हिंदी कैसे सीखा जाता है वो अभी आपको बताऊंगी స్టోరీ ద్వారా మనం హిందీ ఎలా నేర్చుకోవచ్చు అనేది ఈ కథలో చూద్దాము మనం చాలా ఫన్నీ ఫన్నీగా సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ స్టోరీ వింటూ మజా లేకర్ హిందీ సీక్సక్తే హెం ఓకే సహ అభి ఆప్ బీ చలియ స్టోరీ శురు కరెంట్ శురు కనేసే పేలే ఇస్ కహానికే సంబంధిత కుచ శబ్దో కే బారేమే సిక్తే హెం స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు ఈ స్టోరీలో ఉన్నటువంటి కొన్ని పదాలను అయితే మనం నేర్చుకుందాం కొన్ని వర్డ్స్ అయితే మనం నేర్చుకుందాం ఓకే ఆహ్కి అవి ఏంటంటే ఈ స్టోరీలో మూడు పాత్రలు ఉంటాయి అవి ఏమిటంటే నక్క పిల్లి వేటాడే కుక్కల యొక్క మంద నక్కను మనం హిందీలో గీదడ్ అంటాం నక్క మతలబ్ గీదడ్ యా లోమ్డీ గీదడ్ లోమ్డీ దోనో సయే దూసరా పిల్లి పిల్లికో హిందీ మే బిల్లీ కెహతే హె పిల్లికో హిందీ మే బిల్లీ కెహతే హె పిల్లి బిల్లి తీసరా వేటాడే కుక్కల యొక్క మంద వేటాడ్డాన్ని షికార్ కర్ణ అంటాము షికార్ కర్ణ వేటాడట వేట కుక్కలు అన్నప్పుడు షికార్ కరణే కుత్తోంక జుండ్ షికార్ కరణే కుత్తోంక జుండ్ కుక్కల యొక్క మంద శత్రువులు దుష్మన్ శత్రువులు దుష్మన్ ఉపాయం అంటే ఆలోచన విచార్ విచార్ పరిష్కారం హల్ పరిష్కారం హల్ సొల్యూషన్ గొప్పలు చెప్పుకొనుట డీంగ్ మారణ డీంగ్ మారిన గొప్పలు చెప్పుకొనుట సమూహం సమూహ సమూహం అంటే బంచ్ సమూహ చెట్టు పేడ్ చెట్టు పేడ్ ఆకులు పత్తే ఆకులు పత్తే ఆలోచించుట సోచన ఆలోచించుట సోచన సమయం టైం వక్త్ యా సమయ వక్త్ యా సమయ్ నిర్ధారించబడుట సాబిత్ సాత్న నిర్ధారణ చేయుట సాబిత్కరణ నిర్ధారించబడుట సాబిత్ హోనా అంటే తేలిపోవుట అనమాట కహానీ షురు కర్నేసే పేలే మే ఆప్సే పాంచ్ క్వశ్చన్స్ పూచుంగి ఓ బి ఇస్ కహాని మేసే నేను స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాను అవి కూడా ఈ స్టోరీ నుండే మీరు ఈ స్టోరీ జాగ్రత్తగా విని ఆ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్స్ వ్రాసి ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎందుకు పోస్ట్ చేయాలంటారా అలా పోస్ట్ చేయడం వల్ల ఆ స్టోరీ మీకు ఎంతవరకు అర్థమైంది మీరు ఎలా రిప్లై చేయగలుగుతున్నారు అన్నది ఒకటి తెలుస్తుంది ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్స్ పోస్ట్ చేసిన వాళ్ళలో మేము ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మా విఆర్ఆర్ రిటర్నర్స్ తరఫు నుండి స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ ఫుల్ కోర్స్ బుక్ ఒకటి పంపించడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్స్ చేసిన వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసి మేము వాళ్ళకి రిప్లై చేస్తాము మమ్మల్ని కాంటాక్ట్ చేయమని ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ అడ్రస్ ఇస్తారో వాళ్ళకి బుక్ పోస్ట్ చేయడం జరుగుతుంది చెల్లి క్వశ్చన్స్ దేక్తేహే పహలా క్వశ్చన్ ఇస్ కహానీ మే కౌన్ కౌన్ తే ఇస్ కహానీ మే కౌన్ కౌన్ తే ఈ కథలో స్నేహితులు ఎవరెవరు అంటే స్నేహితులు కహానీ అంటే కథ ఈ కథలో స్నేహితులు ఎవరెవరు దూసరా गीदड़ ने बिल्ली से क्या कहा था गीदड़ ने बिल्ली से क्या कहा था नक्का पिल्ली तो ये मन दी। तीसरा खतरे को देखकर बिल्ली ने क्या किया खतरे को देखकर बिल्ली ने क्या किया खतरा मतलब देखकर मतलब चूसे प्रमादा चूसी बिल्ली बिल्ली एम चेसंद प्रमादा चूसी पिल्ली चौथा बिल्ली और गीदड़ ने बात करते करते क्या देखा బిల్లి ఔర్ ీదడ్ పిల్లి మరియు నక్క బాత్ కర్తే కర్తే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ క్యాదేక ఏం చూశాయి కో కిస్నే మారా కో కిస్నే మారా నక్కను ఎవరు చంపారు కిస్నే మారా ఎవరు చంపారు గీదడ్కు కిస్నే మారా ఈ కథలో స్నేహితులు ఎవరెవరు నక్క పిల్లితో ఏమన్నది ప్రమాదాన్ని చూసి పిల్లి ఏం చేసింది పిల్లి మరియు నక్క మాట్లాడుకుంటూ ఏం చూసాయి నక్కను ఎవరు చంపారు ఏ పాంచ్ క్వశ్చన్స్కు ఆన్సర్ అప్పు హిందీ మే बॉक्स కామెంట్ బాక్స్ మే పోస్ట్ चलिए कहानी शुरू करें पहला तेलुगु తెలుగు बाद में హిందీ बोलूंगी ఒకసారి ఒక నక్క పిల్లి ముందు గొప్పలు చెప్పుకుంటూ అది తన శత్రువుల చేతుల నుండి వివిధ మార్గాలలో ఎలా తప్పించుకుంటుందో చెప్తుంది మరియు నా దగ్గర ఒక ఉపాయాల సమూహం ఉంది అందులో వంద కంటే ఎక్కువ ఉపాయాలు ఉన్నాయని చెప్తుంది ఒకసారి నక్క పిల్లి ముందు గొప్పగా చెప్పుకుంటుంది ఏమని తన శత్రువుల చేతుల నుంచి ప్రమాదం వచ్చిన ప్రతిసారి ఎలా తప్పించుకుందో చెప్తుంది పైగా ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం నా దగ్గర ఒక ఉపాయాల సమూహమే ఉంది అందులో చాలా మంచి మంచి ఆలోచనలు ఉన్నాయని చెప్తుంది ఒకసారి ఒకసారి మతలబ్ ఏక్ బార్ ఏ గీదెడ్ నక్కని మనం గీదడ్ అని చెప్పుకున్నాం పిల్లిని బిల్లి అని చెప్పుకున్నాం గొప్పలు అంటే డీంగ్ మార్న బార్ ఏ గీదడ్ బిల్లి ఎదురుగా డింగ్ మార్తే హుయే గొప్పగా చెప్పుకుంటూ డింగ్ మార్తే హుయే గొప్పగా చెప్పుకుంటూ కెహ్రహ హైకి చెప్పుకుంటూ చెప్తుంది ఏమని చెప్తుంది కీ ఏమని చెప్తుంది అంటే వహ అది అలగ్ అలగ్ తరీకోంసే యా వివిధ రాస్తోంసే అలగ్ అలగ్ తరీకోంసే యా వివిధ రాస్తోంసే అంటే వివిధ మార్గాలలో వివిధ పద్ధతులలో అలగ్ అలగ్ వివిధ తరీకోంసే పద్ధతులలో అప్పనే తన యొక్క దుష్మనోంకే హాతోంసే దుష్మనోకే హాతోంసే దుష్మన్ అంటే శత్రువులు అంటే తన శత్రువుల చేతుల నుండి అప్పనే దుష్మనోంకే హాతోంసే కేసే బచ్ జాతే ఏ విధంగా తప్పించుకుంటుందో బజ్ జానా అంటే తప్పించుకున్నట బ్రతికిపోవటానికి కూడా చెప్పచ్చు ఔర్ మరియు మేరే పాస్ నా దగ్గర విచారోంక ఏ సమూహే మేరే పాస్ నా వద్ద విచారోంక విచార అంటే ఆలోచనలు ఉపాయాలు విచారోంక ఆలోచనల యొక్క ఏ సమూహే ఒక సమూహమే ఉంది ఉస్మే సౌసే సే అధిక్ విచార్హే ఉస్మె దానిలో సౌసే జాదా అంటే సౌసే అంటే సౌ అంటే హండ్రెడ్ వంద సౌసే వంద కంటే అధిక విచార హే యా సౌసే జాదా విచార్హే వంద కంటే ఎక్కువ ఉపాయాలు ఉన్నాయి एक बार ये गीदड़ एक बिल्ली के सामने डींग मारते हुए कह रहा है कि वह अलग अलग तरीकों से अपने दुश्मनों के हाथों से कैसे बच जाता है और मेरे पास विचारों का एक समूह है उसमें सौ से ज्यादा अधिक विचार है ऐसा कहती है नक्का होंगे दाँटो वंद घंटे इको मार्गनी मर दिन पिल्ले शुद्ध అందుకు బదులుగా పిల్లి చెప్తుంది ఓ అవునా నా దగ్గర ఒకే పరిష్కారం ఉంది అని చెప్తుంది ఆ రెండు అలా ఒకదానితోటి మాట్లాడుకుంటాయి పరిష్కారం ఏంటంటే చెప్పదు బట్ నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అలా మాట్లాడుకుంటూ ఆ రెండు ఉంటుండగా అక్కడికి ఒక వేట కుక్కల మంది వస్తుంది దాన్ని చూస్తాయి ఆ రెండు కూడా దానికి పిల్లి నా దగ్గర ఒకే ఒక పరిష్కారం ఉంది అని చెప్తుంది ఆ రెండు ఒకదానితోటి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటాయి అప్పుడే అక్కడికి ఒక వేట కుక్కల మంద రావడం చూస్తాయి ఇక్కడ కొత్తగా ఏం వాడు వచ్చింది కుక్కల మంద కుక్కల మంద అంటే షికారీకర్నే కుత్తుంక జొండు షికారీకర్నే కుత్తుంక వేట కుక్కల మంద దానికి పిల్లి ఉస్కే బదిలేమే దానికి బదులుగా రిప్లై అనమాట బదులుగా అంటే రిప్లై ఉస్కే బదిలేమే దానికి బదులుగా పిల్లి బిల్లీనే పిల్లి కీ చెప్పింది ఏమని కహా అంటే చెప్పింది కీ ఏమని చెప్పింది ఉస్కే బదిలేమే బిల్లీనే కహాకి దానికి బదులుగా పిల్లి ఏమని చెప్పిందంటే మేరే పాస్ ఏ ఉపాయే మేరే పాస్ నా వద్ద ఉపాయ హే ఒకే ఒక్క పరిష్కారం ఉంది ఐసా దోనం హీ బాత్ ఐసాం ఆపస్మెస్మె రెండూ కూడా ఆపస్మె ఆపస్మె అంటే తమలో తాము ఆ రెండు కలిసిమెలిసి ఐసే హీ బాత్ రహే హే అదే విధంగా అలా మాట్లాడుకుంటూ ఉన్నాయి తభి అప్పుడే వహా अक्कड़ को शिकारी करने वाले कुत्तों का एक झुंड शिकारी करने वाले कुत्तों का एक झुंड वेटाड़े कुक्कल का कुक मंदा वहा आना देख लिया वहा आना अक्कड़ के रावड़म देख लिया ये देख लिए चूसाई उसके बदले में बिल्ली ने कहा कि मेरे पास एक ही उपाय है दोनों आपस में ऐसे ही बात कर रहे हैं तभी वहां शिकारी करने वाले కుత్తూంకాయ్యేక జుండు ఆన దేకి ఆ వేట కుక్కల ముందు రావడం చూసిన వెంటనే ఆ రెండేవో చేస్తాయి కదా అక్కడి నుంచి పారిపోవడం ఏదో చేస్తాయి దానికి పిల్లి ఏం చేసిందంటే ఇది చూసిన వెంటనే పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు ఎక్కేస్తుంది ఆకుల మధ్య దాకుంటుంది ఇప్పుడు అది పూర్తిగా సురక్షితంగా ఉంటుంది ఇది చూసిన వెంటనే ఇది చూసిన పిల్లి అంటే యహ్ కర్ యహ అంటే ఇది దేక కర్ చూసి దేకన అంటే చూడుట కర్ యాడ్ చేస్తాం యహ యహ్ కర్ బిల్లి వెంటనే తురంత్ తురంత్ బాగ్కర్ బాగ్కర్ అంటే పరిగెత్తుకుంటూ బాగ్న అంటే పరిగెత్తుట బాగ్కర్ పరిగెత్తుకుంటూ ఏక్ ఒక పేడ్పర్ పేడ్ అంటే చెట్టు అని చెప్పుకున్నాం పేడ్పర్ చెట్టుపైకి చెడ్కర్ చెడ్న అంటే ఎక్కుట మెట్లు కూడా మనం సీడియా చెడ్న అంటాము చెట్టు ఎక్కడానికి పేడ్ చెడ్న అంటాము చెడకర్ పత్ంకే బీచ్ పత్తోం అంటే ఆకులు పత్తే అంటే ఆకులు పత్తోంకే బీచ్ ఇక్కడ కే ప్రత్యావశం కనుక పత్తే కాస్త పత్మైంది పత్తోంకే బీచ్ చిప్ గయి దాక్కుండా చిప్ జానా అంటే దాక్కునుట చిప్ గయి దాక్కుండా అబ్ వహ్ పూరి తరహసే సురక్షిత హే అబ్ ఇప్పుడు వహ్ అది పూరి పూర్తిగా తరహసే అంటే పూర్తి విధంగా సురక్షిత హే సురక్షితంగా ఉంది సేఫ్గా ఉంది యహ్ దేఖర్ బిల్లి పేడ్ పర్ చెడకర్ పత్ బీ చిప్గ్ అబ్ పూరి తర సురక్షే సరే అది చెట్ దాక్కుంది దాక్కుంది తర్వాత కుదురుంటదా నక్కతో చెప్తుంది ఏమని చెప్తుంది నా దగ్గరున్న మార్గం ఇదే నేను చెప్పాను కదా ఒక ఉపాయం అది ఇదే సరే ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని నక్కనడు ఇదే నా మార్గం నా వద్దరున్నటువంటి ఒకే ఒక ఉపాయం కూడా ఇదే అని పిల్లి చెప్తుంది నక్కకు పైగా నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావని నక్కనడుగుతుంది పిల్లి బిల్లి लोमड़ी से कहती है कि बिल्ली पिल्ली। लोमड़ी से कहती है कि लोमड़ी से या गीदड़ से नक्क तो कहती है कि चेप्तुंदी ये मन चेप्तुंदी यह मेरा तरीका है यह मेरा तरीका है इधर नाव का उपाय और मरियो मेरे पास वाली एक ही हल भी यही है मेरे पास वाली ना दग्गर ఒకే ఒక్క హల్ పరిష్కారం కూడా హల్ బి పరిష్కారం కూడా ఇహి హే ఇదే అబ్ తుమ్ క్యా కర్ణే జారయ్యో అబ్ తుమ్ క్యా కర్ణే జారయ్యో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అబ్ ఇప్పుడు తుమ్ నీవు క్యా ఏమిటి కర్ణే జారహే హో చేయబోతున్నావు బిల్లి లోమిడీసే పూస్తిహే బిల్లి లోమిడిసే పూచ్ పిల్లి నక్కను అలా నడుగుతుంది बिल्ली लोमडी से कहती है कि यह मेरा तरीका है और मेरे पास वाली एक ही हल भी यही है अब तुम क्या करने जा रहे हो बिल्ली लोमड़ी से पूछती है इधे नार्गम पैगा मार्गमूड इदे अक्क इपेबो नकन बस पॉइंट एक ही एक पॉइंट बची है ఒకే ఒక పాయింట్ మిగిలింది ఉంది దానికి బదులుగా నక్క ఏం చేద్దామా అని ఆలోచించడం మొదలు పెడుతుంది ఎందుకంటే దాని దగ్గర చాలా పరిష్కారాలు ఉన్నాయి కదా ఒక సమూహం ఉంది అందులో వంద కంటే ఎక్కువ పరిష్కారాలు ఉన్నాయి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఆ వేటాడే కుక్కల యొక్క మంద నక్క దగ్గరకు వచ్చి నక్కను పట్టేసుకొని చంపేస్తాయి అప్పుడు నక్కకు అర్థమవుతుంది దాని వద్ద ఉన్నటువంటి ఏ ఉపాయం కూడా ఆ సమయంలో రాలేదని అంటే ఉపయోగపడలేదని నక్క ఏం చేద్దామా అని ఆలోచించడం మొదలు పెడుతుంది నక్క లోమిడి య గీదడ్ అబ్ ఇప్పుడు క్యా కర్ణ ఏమి చేయాలా ఉసికే బారేమే దాని గురించి సోచన సోచన అంటే ఆలోచించడానికి చెప్పుకున్నాం కదా సోచన శురు కర్తీహే మొదలు పెడుతుంది లోమిడి అబ్ క్యా కర్ణ ఉసికే బారేమే సోచన శుభ కర్తీహే నక్క ఏం చేయాలని ఆలోచించడం మొదలు పెడుతుంది క్యూకి ఎందుకంటే ఉస్కే పాస్ దాని వద్ద ఉస్కే పాస్ దాని వద్ద बहुत ज्यादा विचार है बहुत ज्यादा विचार है चला एक कुआ उपाय लुनाई लेकिन थानी इतने में इतने में अंड इंतलोने कुत्तों का झुंड कल योक्का मंदा कुत्तों का झुंड पासाया दगर को अच्छे और मरियो आकरिकार फाइनली शिवरिगा आकरिकार फाइनली लोमड़ी को पकड़कर లో నక్కను పక్కడ పట్టేసుకొని కుక్కల యొక్క మంద అన్నారు మార్డాలని ఎందుకంటున్నారు సింగ్లర్ లో అడగచ్చు కుక్కల యొక్క మంద మంద ఒకటే అక్కడ కుక్కలు ఎన్న కానివ్వండి మంద ఒకటే మంద అంటే జుండని చెప్పుకున్నాం కానీ ఇక్కడ మార్డాలా సింగ్లర్ లో చెప్తాం ఉస్కే సారే ఉపాయ ఉ సమయ బేకార్ ఉస్కే గే ఉపాయ అంటే దాని యొక్క అన్ని ఆలోచనలు కూడా ఉస్ సమయ ఆ సమయంలో బేకార్ అంటే వృధా ఎందుకు పనికిరావని సాబిత్ హో తేలిపోయింది సాబిత్ హోనా తేలిపోవట నిర్ధారించబడట చెప్పుకున్నాం లోముడి అబ్ క్యా కర్నా ఉసికే బారేమే సోచన శురు నక్క ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెడుతుంది క్యూంకి ఎందుకంటే ఉస్కే పాస్ బహుత్ జాదా విచార హై దాని దగ్గర చాలా ఆలోచనలున్నాయి లేకిన్ కానీ ఇతని మే కుత్ జుండ్ పాసాయా ఆఖరిక లోడీ పారడాలా ఇంతలోనే కుక్కల మంద దగ్గర వచ్చింది నక్కను పట్టుకుని ఎందుకు పనికి రావని నిర్ధారించబడ్డాయి తేలిపోయాయి బస్ ఇతని హే కహిబ హిందీ పూర్తి పడలుంగి బ్యాన్ హిందీ మే ఆన్సర్ దేనా ఓకే గీత एक बिल्ली के सामने डिंग मारते हुए कह रहा है कि वह अलग अलग तरीकों से अपने दुश्मनों के हाथों से कैसे बच जाता है और मेरे पास विचारों का समूह है उसमें सौ से ज्यादा अधिक विचार है ऐसा कहती है उसके बदले में बिल्ली ने कहा कि मेरे पास एक ही उपाय है दोनों आपस में ऐसे ही बात कर रहे हैं तभी वहा शिकारी करने वाले कुत्तों का एक झुंड आना देख लिया यह देखकर बिल्ली तुरंत भागकर एक पेड़ पर चढ़कर पत्तों के बीच में छिप जाती है अब वह पूरी तरीके से सुरक्षित है बिल्ली लोमड़ी से कहती है कि यह मेरा तरीका है और मेरे पास वाली एक ही एक ही हल भी यही है अब तुम क्या करने जा रही हो ऐसा बिल्ली लोमड़ी से पूछती है लोमड़ी अब क्या करना उसी के बारे में सोचना शुरू करती है क्योंकि उसके पास बहुत ज्यादा विचार है लेकिन इतने में कुत्तों का झुंड पास आया और आखिरी कर लोमड़ी को पकड़कर मार डाला उसके सारे उपाय उस समय बेकार साबित हो गए चलिए मैं सोच रही हूँ कि आप सभी को ये कहानी अच्छे से समझ में आई मैं इंतजार करूंगी आपके जवाब के लिए వేసేహి హర్ మహినే పచ్చిస్ తారీఖు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ మన వీఆర్ఆర్ డిటేస్ నుంచి స్పోకెన్ హిందీ ఫుల్ కోర్స్ ఫ్రెష్ బజ్ స్టార్ట్ అవుతుంది అలానే స్పోకెన్ హిందీ తెలుగు టు హిందీ ఫుల్ కోర్స్ బుక్ అవైలబుల్గా ఉంది ఒకవేళ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలన్నా బుక్ పర్చేస్ చేయాలన్నా ఈ స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి వేసే హీ ఆప్కో ఈ వీడియో అచ్చా లగేతో ఆర్ యూజ్ఫుల్ హోతో प्लीज़ लाइक like कर देना और कमेंट भी कीजिए शेयर कीजिए एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल धन्यवाद फिर मिलेंगे अगली कहानी से